హాయ్ అండి, రోహిలీల టీవీ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఏం చేస్తున్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏం లేదు, ఇవాళ ఫాదర్స్ డే కదండి. నేను గణేషుడు వినాయకుడు అప్లోడ్ చేసిన తర్వాత సరే చూశాను, చేద్దామనిపించింది, వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఫాదర్స్ తోటి చాలామందికి ఆడపిల్లలకి బాండింగ్ ఉంటుంది కదండి, చాలా. ఎంత అంటే తల్లికి, మగపిల్లోడికి తల్లి మీద, ఆడపిల్లకి తండ్రి మీద ఉంటుందని అంటారు. ఏమో మాకైతే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా పెంచేవాళ్ళు. వాళ్ళు సినిమాలకు వెళ్ళేవాళ్ళు కానీ మమ్మల్ని చిన్నారి చేతను సాగర్ 3D సినిమాలకే చూపించేవాళ్ళు. అస్సలు సినిమాలకు పంపించేవాళ్ళు కదా, ఎంత బతినాడు కూడా తీసుకెళ్ళేవాడు కాదు. అయితే తెల్లారుజామునే లేచి ఫ్యాన్ కట్టేసేవాడు 4 గంటలకి. ఏం నాన్న ఇప్పుడు కట్టేస్తున్నామని అంటే, అమ్మ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అమ్మా అనేవాడు. ఏమన్నా వేసేవాడు కాదు, అట్లా కూర్చొని. ఆయనకి ఏంటంటే తెల్లారుజామున 4 గంటలకే మెలకు వచ్చేది, లే మాటలు చెప్పులే మళ్ళీ మాటలు చెప్పని లేపుతూ ఉండేవాడు పిల్లల్ని. అది అట్లాగే అప్పుడు అనిపించేది, అంటే హిట్లర్ అని పేరు పెట్టుకొని అమ్మో ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడని. కానీ కొన్ని కొన్ని తెలియదు కదా, అప్పుడు అట్లా అనుకుంటాం. అంటే ఇంకా వేరే విధంగా ఎప్పుడు ఏం తిట్టుకోలేదండి. హిట్లరు బాగా కఠినంగా ఉంటాడు అది ఇది అని చెప్పి తిట్టుకోవటమే అట్లా అనుకునే వాళ్ళము. అయితే తర్వాత ఇప్పుడు తెలుస్తుంది, అంత స్ట్రిక్ట్గా ఉండబట్టే మనం ఏ పరిస్థితికైనా సరే, ఏ పరిస్థితి ఎదురొచ్చినా తట్టుకునే శక్తి వచ్చిందని. అంటే పుట్టుకతోనే రావాలి, అవి కూడా కొన్ని కరెక్టే, కానీ వాళ్ళు చేసిన విధానం కూడా ఇప్పుడు ఎలా పడితే అలా చేసేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఇది చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టుగా లేకపోతే దొంగతనాలు చేయి, లేకపోతే అలా చేయి ఇలా చేయి ఇలా బతుకొని కాదు కదా, ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలనేది ఒక గీత గీశారు. ఆ పరిధిలోనే ఉండేవాళ్ళం, ఎక్కడికి తక్కువ పంపించేవాడు. ఆ రోజుల్లో ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండేవి, డబ్బులు లేకేం కాదు. ఎందుకంటే అప్పట్లో అందరూ చాలా తక్కువలు ఉండేవాళ్ళు, ఈయన మాత్రం బాగా బట్టలు కొట్టు పెట్టుకొని ఫుల్గా ఫామ్లో ఉన్నాడు. అయినా కానీ అంత ఉన్నా కానీ ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి పంపించడం కానీ ఎక్కడికైనా కానీ తక్కువే. కాకపోతే ఇంట్లో మాత్రం తిండి సో ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాడు రోజు డైలీ, రోజు నైట్లో. ఇప్పుడు వ్యాపారం నుంచి వచ్చేటప్పుడు రోజు నైట్లో డైలీ తీసుకొచ్చేవాడు. నేరేడు పండ్లు సీజన్లో నేరేడు పండ్లు, మామిడికాయల సీజన్లో మామిడికాయలు, ఏ సీజన్లో కాయలు తీసుకొచ్చి నిద్రపోతున్నా సరే లేపి లే మామిడికాయలు సీజన్ అప్పుడు అనుకో, మామిడికాయ దిండు కానీ లే, ఏ సీజన్ అయినా సరే నైట్లో తీసుకొచ్చి కంపల్సరీ పెట్టాల్సిందే. లేదు లేవలేదనుకుంటే తెల్లారైనా తినే వరకు ఊరుకునేవాడు కాదు. ఏ రకాల ఫ్రూట్స్, అసలు ఆ ఫ్రూట్స్ మాత్రం చాలా బాగా తెచ్చేవాడు. అట్లా ఉండేవి. ఇంకా ఏంటంటే అప్పట్లో తెలిసేది కాదు ఏంటబ్బా ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడు అని చెప్పి. అసలు మామూలుగా సినిమాలు ఒకసారి అయితే ఇట్లాగే సినిమాలు చూడనివ్వట్లేదని ఎక్కడో వీడియో వేస్తుంటే, అప్పట్లో డివిడి పెట్టి ప్లేయర్స్ ఉన్నాయి కదా, డివిడి ప్లేయర్స్ ఉన్నాయి కదా, అక్కడ 3-4 సినిమాలు ఎక్కువ టీవీలు ఉండేవి కాదు కదా. ఎవరింట్లో కూడా టీవీ ఉండేది కాదు, మా ఇంట్లో కలర్ టీవీ ఉండేది కానీ డివిడీలు అయితే తక్కువ. వేరే వాళ్ళ ఇంట్లో డివిడి టీవీ ఉండేది. అయితే అక్కడ ఏంటంటే వరుస పెట్టి 3-4 సినిమాలు వేసేవాళ్ళు. సరే అట్లాగే ఒకసారి చూసాము, ఇంకోసారి శ్రీరామనవమికి పందిరిలు వేసి సినిమాలు వరుస పెట్టి 3-4 సినిమాలు వేసేవాళ్ళు. సర్లే కదా అని చెప్పి ఆ పందిట్లోకో లేకపోతే ఎక్కడికో నాకు సరిగ్గా గుర్తులేదు, వెళ్ళి సినిమాలు చూస్తుంటే ఇంకా రాలేదు ఇంకా రాలేదని చూసి ఇంక వచ్చేయండి ఎమ్మడపడి కొట్టేడు. అసలు ఏంటి మీరు ఇంత టైం వరకు సినిమాలు చూస్తారా అని చెప్పి కొట్టేవాడు. ఆడపిల్లలు కదా కొట్టకుండా ఉండకూడదని ఏం అనుకునేవాడు కాదు, బాగానే కొట్టేవాడు, బెల్ట్ తీసుకొని కొట్టేవాడు. అయినా కానీ మన మంచి కోసమే ఎవరైనా ఏదైనా చెప్పేది, అప్పట్లో మనకి తెలియదు. ఇంకా అలా కొట్టేవాడు. ఎప్పుడైనా మార్క్స్ మామూలుగా మార్క్స్ రాలేదు అనుకో, తలకాయ మీద ముట్టికెళ్ళి టింగ్ 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 అని వేస్తాడు అనమాట. ఏ మట్టి బుర్ర మట్టి బుర్ర, నీ బుర్రలో మట్టి పెట్టాడా ఏం పెట్టాడని చెప్పి అట్లా తిడతా ఉండేవాడు. బాగా కోపం ఎక్కువ ఉండేది, కానీ ఎంత కోపం ఉన్నా కానీ మళ్ళీ ఎమ్మటే కూల్ అయ్యి మళ్ళీ ఆయనే మాట్లాడేవాడు. ఆయనే పలకరించి ఒకటికి 2 సార్లు రామ్మా అని పలకరించి చేసేవాడు. చాలా అసలు చిన్నప్పటి రోజులు తలుచుకుంటే చాలా సరదాగా ఉంటుందండి. ఎందుకంటే అప్పట్లో ఇంత ఇది అంటే ఇంత కుళ్ళు ఇంత కుతంత్రము ఇంత ఇది లేదు కదా. చదువుకునే రోజుల్లో అయినా సరే మామూలుగా స్కూల్కి వెళ్ళటము, స్కూల్కి వెళ్ళి కాసేపు అక్కడ ఎంజాయ్ చేయటము, మళ్ళీ వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావటము, వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో ఆడుకోవటము, అలా లైఫ్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైనా సరే తండ్రి ఒక రీతిలో ఉండి
అంటే భయం ఉంటుంది. ఎందుకంటే తల్లి మీద అంత భయం ఎవరికి ఉండదు. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండి పెట్టడం అంటే ఫస్ట్ నుంచి మనకి నానుడు ఏంటంటే తల్లి, తండ్రి బయటికి వెళ్ళి సంపాదించుకొస్తే తండ్రి తల్లి ఇంట్లో ఉండి వండి పెట్టాలనేది తల్లి మాటకి. అందుకే ఎవరు ఎక్కువ కూడా విలువ ఎవరు, భయం కూడా ఉండదు. అది కాక తల్లి అన్నిటికీ సపోర్ట్ చేస్తా. ఏదైనా సరే తండ్రి ఏదన్నా పిల్లలు తప్పులు చేసినా కూడా తండ్రికి తెలియకుండా దాసి పెడుతుంది. తండ్రి అలా కాదు, ఏదన్నా బయటికి వెళ్ళి సంపాదించుకు రావటం కానీ రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టడం ఎక్కువైపోతుంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే కానీ, లేకపోతే ఇవన్నీ తండ్రి మీద బాధ్యత ఉంటాయి. అది కాక కటువుగా కఠినంగా కొద్దిగా ఇప్పుడు ఏదన్నా అడిగామనుకోండి, ఇమ్మని లేదు ఈ ఇంకా ఇవాళతో అసలు లేదు డబ్బులు లేవని చెప్పి అంత కఠినంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో పిల్లల్ని తల్లిదండ్రులు బాగానే పెంచేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికి వాళ్ళకి అయిపోయిందండి. అప్పుడు చూడండి సినిమాలకు తీసుకెళ్తా కూడా మరి అలా అంటే ఒక్క సినిమాకి కూడా మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఏదన్నా కానీ చిన్నపిల్లల సినిమా చూడదగింది ఉంటేనే చిన్నారి చేతన్, సాగర్, 3D అవి మాత్రమే చూసాము. మాకు పెద్ద అయిన తర్వాత, 10th వచ్చిన తర్వాత స్పెషల్ క్లాసులు అని చెప్పి బయటికి వెళ్ళి చూసి సినిమాలు ఉన్నాయి కానీ మేము సొంతంగా అప్పుడైతే వాళ్ళు పంపించేది చాలా తక్కువ. చాలా బట్టలు కూడా సంవత్సరానికి 2 కొనేవాళ్ళు, సంక్రాంతికి, పుట్టినరోజుకి. డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలు విడితనంగా డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టేయమంటాం కానీ, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టండి అని కానీ చెప్పేవాళ్ళు కాదు. డబ్బులు లేవు లేవు లేవు, జాగ్రత్తగానే ఉండాలనే రీతిలోనే పెంచారు. కాకపోతే ఏంటంటే అప్పటి రోజుల్లో చాలామందికి, నాకు తెలిసిన మాకు తెలిసిన సర్కిల్లో కానీ ఎవరైనా ఇబ్బందులు ఉండేవాళ్ళు. ఈయనకేంటంటే ఏది పెట్టినా సరే బాగా కలిసి వచ్చేది. ప్రతి ఒక్కళ్ళు అదే అనేవాళ్ళు, ఏది పెట్టినా కలిసి వచ్చేదని. కాకపోతే ఏంటంటే ఆయనకి అప్పటి నుంచే నాకు కాలు నొప్పులు, ఆయన నొప్పులు, నాకు మగపిల్లలు పుట్టలేదు, మగపిల్లలు పుడితే ఏమో నా చేతి కింద పెట్టుకుని ఏదో ఒకటి చేయించుకునేవాడిని, ఆడపిల్లలు పుట్టేశారు అనేది ఉండేది. ఆయనకేంటంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి చెయ్యటం కానీ కష్టపడటం కానీ అలా అప్పట్లో ఇష్టం ఉండేది కాదు. తర్వాత మారింది, చేసుకున్నారు కానీ అప్పుడైతే అలాగే ఉండేది కదా. ఎక్కువ మగవాళ్ళు మేము చూసినంత మేల్ డామినేషన్ చూసాము. అంతే ఆడవాళ్ళు ఏంటి చెప్పేది, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పి భార్యను కూడా వీళ్ళదే పెత్తనంగా చేసే రోజులు అయ్యి, ఆ రోజుల్లో అయితే అంతే ఉండేది. ఇప్పుడు మారిందండి సిచ్యువేషను. కానీ మామూలుగా గొడవలు అయినా చేసినా ఏదన్నా అయినా మళ్ళీ అమ్మటే మాట్లాడటం కానీ చేయటం కానీ చేసేవాడు మా నాన్న. కోపం అంటే కొన్ని పరిస్థితుల మూలాన కొన్ని కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని మరీ ఎక్స్ప్రెస్ చేసి తిట్టి ఏదో అప్పటి వరకు తిట్టేసుకొని మళ్ళీ మా నాన్నే వచ్చి పలకరించేవాడు కాబట్టి మామూలుగా మాట్లాడుకొని అంత ఇదిగా ఉండేవాళ్ళము. కానీ ఎందుకో మగవాళ్ళకి చాలా తక్కువ వయసులో చచ్చిపోతారండి. ఎక్కడో కానీ బతకరు. ఆయన కూడా 60 వచ్చేటప్పటికే చచ్చిపోయారు. కరెక్ట్గా 60 వస్తుందని చాలా చిన్న వయసులో చచ్చిపోయినట్టే. ఆయనకేంటంటే హైబీపీ వచ్చింది. హైబీపీ వచ్చిన తర్వాత మందులు వాడితే బతుకుతావు, అదే మందులు వాడాలి కంపల్సరీ హైబీపీకి అని చెప్పారు. ఆయన ఏంటంటే ఆ మందులు వాడితే నోరు పొక్కుపోవటం వలన అబ్బా ఎవరు వాడతారులే అని వేసుకోవటం మానేశాడు. అది మొత్తానికి ఏదైతే బాగా హైబీపీ పెరిగిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే అంటే ఒక్క రోజులో నేను అసలు ఏం తీసుకోలేదు. ఆయనకెంత ఎట్లాగంటే రేపు మంచంలో పడితే నేను అలాగా చావు భయం, ఎంత భయమో. కానీ చావు ఎలా అలా వస్తుందని కూడా తను కూడా ఊహించుకోలేదు. అంత మంచి సావు చచ్చిపోయారు. ఎప్పుడైనా మంచి వాళ్ళకి మంచే జరుగుద్ది అని అంటారు. ఆయన అసలు తీసుకోలేదు. ఒక్క రోజులోనే ఇట్లా వెనక్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అన్ని టెస్టులు చేసి నార్మల్గా ఉన్నాయి అన్నారు. ఇంకా అంతే మజ్జిగ కావాలని మరుసటి రోజు సాయంత్రం లెగిసిట్లు తాగిపోతే ఇట్లా వెనక్కి వాలేసి చచ్చిపోయాడు. అంతే, చాలా అసలు అట్లా చాలా అందరికీ అలాంటి చావు రాదండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. ఆయన మామూలుగా బయట వాళ్ళకి అయితే ఎవరి రూపాయి తినటం కానీ చేయటం కానీ ఎగ్గొట్టడం కానీ తెలియదు. ఎవరైనా నీ అంత ఇది లేరంటే కూడా 100 200 జేబులో నుంచి తీసి అడుక్కునే వాళ్ళకైనా సరే ఇట్లా ఇచ్చేసేవాళ్ళు. అలా ఉండేది కానీ ఎవరి రూపాయిని తీసుకొచ్చేసుకొని మన మీద వేసుకొని తినేద్దామో అలా అయితే ఉండేది కాదు. అందుకనే ఏమో కానీ ఆయనైతే మంచి సాగు. అప్పుడైతే విలువ అంత తెలియలేదు. తండ్రి ఉన్నప్పుడైతే ఏంటంటే కొద్దిగా కోపంగా ఉన్నట్టుగా అలా ఇలా అని అనిపించేది. కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత మాత్రం చాలా లోటు తెలుస్తుంది. ఎందుకంటే ఒక మగవాడు ఒక ఇంటికి చచ్చిపోతే ఆ ఇల్లు మొత్తం కూలిపోయినట్టేనండి. ఎక్కడో కానీ ఆడవాళ్ళు నిలబెట్టేది చాలా తక్కువ. ఎట్లయినా తండ్రిలోని లేటు చాలా బాగా తెలుస్తుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను, నాకు చెయ్యాలనిపించింది. మీకు నచ్చితే కనుక
మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కాదండి, ఇప్పుడు అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, అట్లాగే నన్ను కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట ఉంటుంది కదండి, ఆ గంట ఆన్ చేయటం మర్చిపోవకండి. ఆ గంట ఆన్ చేయలేదనుకోండి, నేను ఏ వీడియో చేసినా మీకు రాదు. ఆ గంట ఆన్ చేశారనుకోండి, నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది. అందుకని చెప్పి గంట ఆన్ చేసుకోండి. కానీ లైక్ చేసి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నానా హ్యాపీ ఫాదర్స్ డే. కానీ మిస్ యూ అండి, ఆయన పైన ఉన్నారు కాబట్టి ఏం లేదు. సరే అండి, డాడీ బాయ్.